సో దేశ ప్రజలకు రాహుల్ గాంధీ కీలక పథకాలు, అదేవిధంగా కీలక హామీలు అయితే ఇవ్వడం జరిగింది. 5 హామీలు అయితే ఇచ్చారన్నమాట. చాలా ముఖ్యమైన హామీలు ఇవన్నీ కూడా. అటు రేషన్ కార్డు ఉన్నవారికి, లేని వారికి కూడా ఉపయోగపడతాయి. వాటికి సంబంధించి ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, అందుకే వీడియో చేయడం జరిగింది. సో కంప్లీట్గా అయితే చూడండి, ఫుల్గా తెలుస్తుంది. ముఖ్యంగా 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఈయన అయితే హామీ ఇచ్చారు. దీంతోపాటు 5 హామీలు అయితే ఇచ్చారన్నమాట. 5 హామీలు కూడా చూద్దాం. వచ్చే ఎన్నికల్లో తాము గెలిస్తే దేశవ్యాప్తంగా 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్న యువతకు అప్రెంటిస్షిప్ శిక్షణ ఇప్పించి వాళ్ళ నైపుణ్యాన్ని కల్పిస్తామన్నారు. అప్రెంటిస్షిప్ హక్కు చట్టాన్ని తీసుకురావడం ద్వారా 25 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న వారికి శిక్షణ కల్పించి ప్రభుత్వ ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించేలా చేస్తామని చెప్పారు. ఉద్యోగ నియామక పరీక్ష అక్కడ ప్రశ్నపత్ర లీకేజ్ను అరికట్టేందుకు కఠినమైన చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు. అయితే నెక్స్ట్ దీంతోపాటు మనం చూసుకున్నట్లయితే, ఈయన దేశంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే వాటిని అయితే పట్టించుకొని భర్తీ చేయడం అయితే లేదని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చేసే తొలి పని ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీని కూడా భర్తీ చేయడమే అన్నారు. దేశంలో రైతులు పండించిన పంటలకు చెల్లించే కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీ కల్పిస్తామని రాహుల్ హామీ అయితే ఇచ్చారు. అదేవిధంగా గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పిస్తామన్నారు. అలాగే స్టార్టప్ల కోసం 5,000 కోట్లతో నిధిని ఏర్పాటు చేసి జిల్లాల వారీగా పంపిణీ చేస్తామన్నారు. యువత సొంత వ్యాపారాలు ప్రారంభించుకునేందుకు ఈ నిధిని ఉపయోగించుకుంటుందని చెప్పారు. దీనివల్ల దేశంలో లక్షలాది మందికి ఉపాధితో పాటు సంపద సృష్టి కూడా జరుగుతుందన్నారు. అంటే ఈయన ప్రధానంగా వీరు చెప్పేది ఏంటంటే, అక్కడ నిరుద్యోగులకు ట్రైనింగ్లు ఇప్పించి ఉద్యోగ అవకాశాలు కనిపిస్తామని, అదేవిధంగా సొంతంగా వ్యాపారం చేసుకునే వారికి 5,000 కోట్లు సిద్ధం చేసి ఒక్కొక్కరికి సొంతంగా వ్యాపారం చేసుకోవడం డబ్బులు ఇస్తామని, అదేవిధంగా రైతులకు సంబంధించి వారికి పంట పెట్టుబడులకు సంబంధించి ఇక్కడ మిగిలే విధంగా మద్దతు ధర కల్పిస్తామని చెప్తున్నారన్నమాట. సో ఈ విధంగా ఈయన అయితే హామీలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.